ధన్యవాదాలు. కొలికపూడి శ్రీనివాసరావు గారు చాలా క్లుప్తంగా సార్, మీకు ధన్యవాదాలు అధ్యక్ష. ఒక ప్రాంత అభివృద్ధిలో ఆ ప్రాంతానికి ఉన్న రవాణా సౌకర్యాలు కీలక పాత్ర పోషిస్తాయి అధ్యక్ష. మా తిరువూరు నియోజకవర్గం చుట్టుపక్కల ఉన్న ప్రతి నియోజకవర్గానికి ప్రతి ప్రధాన పట్టణానికి రైలు మార్గం ఉంది. అదేవిధంగా ఇప్పుడు అమరావతిని కనెక్ట్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త రైలు మార్గాన్ని మా తిరువూరు సమీపం నుంచి ఆమోదించడం జరిగింది. దయచేసి ఈ కొత్త రైలు మార్గంలో తిరువూరును కూడా కలిపి తిరువూరుకి ఒక రైల్వే స్టేషన్ని రైలు మార్గాన్ని వచ్చే విధంగా ఆ రైలు మార్గానికి సంబంధించిన సవరణ చేయమని విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. కందులు నాగార్జున రెడ్డి గారు, నారాయణ రెడ్డి గారు సారీ, మీరు మాట్లాడే ముందు సభకు ఒక చిన్న రిక్వెస్ట్. 12 గంటలకి తిరిగి మనం సభ ప్రారంభించాలి. టీ తాగాలి అని ఖచ్చితంగా డిటర్మిన్ చేసుకుంటే కనుక వెళ్ళి టీ తాగి వచ్చేయండి, ఎందుకంటే ఇంకొక 5 6 ఉన్నారు, వారికి కూడా అవకాశం ఇచ్చే ఇది ఉంటుంది. మాట్లాడాలనుకున్న వాళ్ళు ఇంకొద్ది మంది, టీకి అర్జెన్సీ లేని వాళ్ళు ఉండండి. ఏం చేయమంటారండి, అందరికీ అవకాశం రావాలి కదా. నారాయణ రెడ్డి గారు. అధ్యక్ష, టీ తాగి వాళ్ళు తాగండి, మీరు తాగండి వెళ్ళి టీ. ధన్యవాదాలు అధ్యక్ష. ఇది ఈ రాష్ట్రంలో వెనుకబడ్డ ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి అందరికీ సంబంధించినటువంటి విషయం అధ్యక్ష. మా మార్కాపురం నియోజకవర్గం అనేది ఈ రాష్ట్రంలోనే అత్యంత వెనుకబడ్డ ప్రాంతం, అన్ని మీరే కరువు పీడిత ప్రాంతం, వర్షాలు పడితే కానీ పంటలు పండించుకోలేనటువంటి ప్రాంతం అధ్యక్ష. ఆదాయ వనరులుగా చూసుకుంటే ఎకరాకు 10-15 వేల రూపాయల కంటే ఎక్కువ ఆదాయం వచ్చేటువంటి పరిస్థితి అధ్యక్ష, అంతకంటే ఎక్కువ రాదు అధ్యక్ష. కాకపోతే మా ప్రాంతంలో నివసిస్తున్నటువంటి రైతాంగానికి సంబంధించిన పిల్లలు, విద్యార్థులు ఈబీసీ సర్టిఫికేట్ల కోసం అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ముఖ్యంగా ఈ ఈబీసీ సర్టిఫికేట్లకు 5 ఎకరాలకు మించిన వాళ్ళకి ఇవ్వకూడదు అనేటువంటి ఒక నిబంధన ఉంది అధ్యక్ష. అయితే నా విన్నపం ఏంటంటే, మా ఎడారి ప్రాంతంలో ఉన్నటువంటి 5 ఎకరాలకు ఈ యొక్క కృష్ణా, గుంటూరు, గోదావరి తదితర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రాంతాల్లో 5 ఎకరాలకి సమానంగా పోల్చడం అనేది సరికాదు అధ్యక్ష. మా ప్రాంతంలో ఎకరాకు 15 వేల రూపాయల కంటే మించి ఆదాయం రాదు. ఈ ప్రాంతాలలో ఎకరాకు 1 లక్ష రూపాయల వరకు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ ఈబీసీ సర్టిఫికేట్ల విషయంలో అవసరమైతే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడైనా సరే ఈబీసీ సర్టిఫికేట్లు ఇష్యూ కొరకు 5 ఎకరాలని 10 ఎకరాలకు పెంచమాడితే మా ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులకి బాగా ఉపయోగపడుతుందని చెప్పి మీ ద్వారా సభ దృష్టికి తీసుకుని వస్తా ఉన్నాను అధ్యక్ష. ముప్పుడు వెంకటేశ్వరరావు గారు, ఒకే ఒక్క నిమిషం. ధన్యవాదాలు అధ్యక్ష. గడిచినటువంటి 5 సంవత్సరాల కాలంలో సోషల్ వెల్ఫేర్ హాస్టల్ పూర్తిగా కూడా నిర్లక్ష్యానికి గురైనటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. ఎవరైతే ఇవాళ పడుగు బలహీన వర్గాలకు సంబంధించిన విద్యార్థులు హాస్టల్లో చదువుకున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో గడిచిన 5 సంవత్సరాలు కూడా వాళ్ళకి ఎక్కడ కూడా స్కాలర్షిప్స్ ఇవ్వటం కానీ, లేకపోతే వాళ్ళకి ఇచ్చేటువంటి కాస్మెటిక్ ఛార్జెస్ కూడా ఎక్కడ కూడా చెల్లించిన పరిస్థితి ఎక్కడ కూడా లేదు సార్. అదేవిధంగా చాలా బిల్డింగ్స్ ఇప్పటికే పూర్తిగా కూడా శిథిలావస్థకు గురయ్యడం మూలంగా అద్దె భవనాల్లో హాస్టల్స్ రన్ చేసేటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. అదేవిధంగా కొన్ని హాస్టల్స్కి అయితే కనుక భవనాలు కూడా లేక పూర్వించుకున్న పరిస్థితి ఉంది అధ్యక్ష. చాలా మంది పేద విద్యార్థులు వీళ్ళ దగ్గర నుంచి చదువుకోలేరని చెప్పిన ఆలోచనతో ప్రభుత్వం మొదటి నుంచి కూడా సోషల్ వెల్ఫేర్ హాస్టల్ స్థాపించి పేద విద్యార్థులకి విద్య దూరం కాగలదని చెప్పిన ఆలోచనతో ఇవి ఏర్పాటు చేయడం జరిగింది సార్. ఇవి పూర్తిగా కూడా నిర్లక్ష్యానికి గురైంది సార్. వీటి స్థానంలోనే 2000